వర్షాకాలంలో జాగ్రత్తగా ఉండకపోతే అంటువ్యాధులు వస్తాయి. కాస్త నిర్లక్ష్యంగా ఉన్న ఆరోగ్యం దెబ్బతింటుంది. వర్షాకాలంలో సూక్ష్మజీవుల పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల జీర్ణ సమస్యలు ఎదురవుతాయి. ఈ ఇన్ఫెక్షన్ల నుండి మనల్ని రక్షించేది మనం తీసుకునే ఆహారమే. ఈ సీజన్లో సరైన ఆరోగ్యం కోసం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. మనం తీసుకునే కూరగాయల్లో అన్ని కూరగాయలు వర్షాకాలానికి సరిపడవు. మనకి తేలికగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు తీసుకోవాలి. వాటిలో ముఖ్యంగా క్యాబేజీ, క్యాలీఫ్లవర్, ఆకుకూరల్లో అయితే బచ్చలి కూర వంటి ఆకుకూరలు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. వర్షాకాలంలో వీటిని తప్పనిసరిగా నివారించాలి. తేలికపాటి కూరగాయలను మంచి జీర్ణక్రియ కోసం మనం తీసుకోవాలి. కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తీసుకోవాలి. జంక్ ఫుడ్స్కి దూరంగా ఉండాలి. ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. సలాడ్లు, నిల్వ ఉంచిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. అంటువ్యాధులను అరికట్టాలంటే మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.